సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజాదర్బార్ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. తర్వాత ప్రజావాణిగా మార్చారు. అర్జీలు ఇచ్చేందుకు ప్రజాభవన్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయం ఉన్న ప్రగతి భవన్ ను గత ప్రభుత్వం డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా అంతరాయం కలిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు నోడల్ అధికారి తెలిపారు. జూన్ 7న ప్రజావాణి పునః ప్రారంభమవుతుందని వారు తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో ప్రభుత్వం ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రతిరోజు ఒక్కో శాఖ మంత్రులు ప్రజావాణిలో పాల్గొని ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రతి పబ్లిక్ ఛానల్లో ప్రజా సమస్యలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం రంగారెడ్డి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రజా ప్రసారాలు నిలిచిపోతున్నాయన్నారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి రద్దు చేస్తామన్నారు. కానీ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కారణంగా ఫిబ్రవరి 26 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామని గుర్తు చేశారు. ఇటీవల లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత జూన్ 7న ప్రజావాణి పునఃప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని జిల్లాల్లో ప్రజా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజా ప్రసారాలను పునఃప్రారంభిస్తామని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు చెప్పండి, లోక్సభ ఎన్నికల కోడ్తో ప్రజావానికి బ్రేక్ పడినట్టు తెలుస్తుంది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్ మయ్యి, లోక్సభ ఎన్నికలకు ఎన్నికల కోడ్ వచ్చేసింది దేశవ్యాప్తంగా. ఈ క్రమంలో తెలంగాణలో ఏదైతే ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందో, ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎన్నికల కోడ్ అడ్డం రావడంతోనే ఆ కార్యక్రమం నిలిచిపోయింది. ప్రధానంగా ప్రజావాణి ప్రతి వారం మంగళవారం, అట్లాగే శుక్రవారం, ఈ 2 వారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ని ప్రజా భవన్ గా మార్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో, సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి అక్కడ నోడల్ ఆఫీసర్ కానీ, అట్లాగే అక్కడ ఎవరైతే ఆఫీసర్ని అలర్ట్ చేశారో ఆ రోజుకి ఆ ఆఫీసర్లకి తమ వినతి పత్రాలను కానీ, లేకపోతే వారు ఏ సమస్యతో బాధపడుతున్నారో దాన్ని వివరించే ప్రయత్నం చేస్తారు. దాన్ని అక్కడున్న స్థానిక అధికారులు నోట్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధిత శాఖలకు ఆ సమస్యను అక్కడికి పంపించిన తర్వాత ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి వారికి మెసేజ్ వస్తుంది, వాళ్ళకి ఒక కోడ్ ప్రభుత్వం నుంచి ఇస్తుంది. ఈ రకంగా ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీనికి మొదటి రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత నోడల్ ఆఫీసర్ని, ఐఏఎస్ స్థాయి అధికారిని ఇక్కడ నియమించి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి బ్రేక్ పడింది. ఇంతకుముందే మహబూబ్ నగర్ సంబంధించి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చినందున అక్కడ ఫిబ్రవరి 26 నుంచే ప్రజావాణి కార్యక్రమం నిలిచిపోయింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ రావడంతో ప్రజావాణి కార్యక్రమం ప్రధానంగా ఇవాళ ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. అదే దానికి ఎన్నికల కోడ్ రావడంతో ఇవాళ నుంచి జూన్ 7వ తేదీ వరకు, అంటే ఈ లోక్సభ షెడ్యూల్ ముగిసే వరకు ఈ ప్రజావాణి కార్యక్రమం అనేది నిలిచిపోతుంది. అట్లాగే జిల్లాలో జరిగే ప్రజావాణి కార్యక్రమాలు, ఏదైతే గ్రీవెన్సులకు సంబంధించి కానీ, ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి కానీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా నిలిచిపోతున్నాయి. ఈ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ మై, రైట్ వాసు, థ్యాంక్ యూ.